ఇక ఈ భూకంపం ఏమో, ఈ మన తాన ఈ డెక్కన్ ప్రాంతంలో భూకంపాలు ఉండేవి కానీ భూమి కుంభకోణాలు మాత్రం అధికంగా ఉంటాయి, భూమి పంచాదులు అధికంగా ఉంటాయి మన తాన. ఎందుకంటే ఎవరి భూమి ఎవరికి పోతుందో, ఎవరి భూమి ఎవరు పొద్దుగాల దీతాడో ఏం కథనో తెలియదు. మన తాన భూమి పంచాయతులకు తోడు. ఇంకా దానికి ఇంకా మన ఏది రిక్టర్ స్కేల్ మీద 7.6గా నమోదైంది. ఈ భూమి కేసులలో కూడా పోలీసులు ఒక స్కేల్ పెడతారు దానికి, దీంట్లో ఎంత ఎంటర్ కావాలి, దీంట్లో ఎంత ఏం చేయాలి ఏం కథ అనేది. సేమ్ అదే బాధితుడు నందకుమార్ గారు. రండి ఇక్కడ హీరో, హీరో వెంకటేష్ ఆయన అన్న సురేష్ ఇద్దరు కలిసి నందకుమార్ గారి భూమిని అంటే ఆయన లీజ్ అగ్రిమెంట్ను కాలరాసి కోర్టు చెప్పినా కూడా వినకుండా, కోర్టు చెప్పినా కూడా వినకుండా పోలీస్ ఫోర్స్ తోటి ఆయన భూమిని కొల్లగొట్టారు. ఆయనకు సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయండి, చెప్తాం మొదటి నుంచి చెప్పండి. 2014లో మేము దీన్ని లీజ్ తీసుకోవడం జరిగిందన్న సురేష్ బాబు గారు అంటే అతడు అంతకుముందు మాధవి గారని హీరోయిన్ హీరోయిన్ ఉండేది కదా మాతృదేవ బాబ మా అమ్మ దగ్గర నుంచి సురేష్ బాబు గారికి ఉన్నారు. ఎందుకు అంటే అతడు సేల్డీడ్ చేసుకోలేడు. కారణం ఏంటంటే దాంట్లో కూడా చిన్నది ఉంది, అక్కడ సినిమా వాళ్ళకు ఒక 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 ఆర్టిస్ట్కు ఒకటే ప్లాట్ ఉండాలి యాజ్ పర్ బైలాస్ ప్రకారం. సో వారు ఏంటంటే రెండు ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అది ఏజీపీ చేసుకున్నాడు. ఈ రెండు ప్రాపర్టీలు 2014లో మాకు లీజ్కి వేయడం జరిగింది, లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చిన తర్వాత మేము దాన్ని బాగా మొత్తం కంప్లీట్ రెనోవేషన్ చేసుకుని 2015లో మేము దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. 15లో ఓపెన్ చేశాం, అది కూడా ఎవరితో, మళ్ళా హీరో విక్టరీ వెంకటేష్ వీళ్ళతోనే ఓపెన్ చేయించాం. ఎందుకంటే అప్పుడు మాకు వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు మంచి హీరో వెంకటేష్ గారికి మార్కెట్లో మంచి ఇది ఉంది కాబట్టి అతన్ని పిలిచి ఓపెన్ చేయించాం. వారితో పాటుగా వేరే వాళ్ళు కూడా రావడం జరిగింది. 15లో ఓపెన్ చేయించిన తర్వాత మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదన్న. లిక్కర్ లైసెన్స్ రానప్పుడు మేము 16లో లిక్కర్ లైసెన్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడున్న మన ఎంపీ సంతోష్ రావు గారు అప్పుడు మా మిత్రుడు, ఇప్పుడు కూడా మా మిత్రుడే, అప్పుడు కూడా మా మిత్రుడే. సో వారు మాకు హెల్ప్ చేసి హ్యాపీరావు గారు వారు మాకు లిక్కర్ లైసెన్స్కి హెల్ప్ చేశారు. హరీష్ అన్న కూడా హెల్ప్ చేశారు. సో అక్కడ ఉన్న సంబంధాలతో నాకు వాళ్ళు కొద్దిగా లిక్కర్ లైసెన్స్ ఇప్పించారు. అప్పుడు ఇంత కాంపిటీషన్ లేకుండా అండి. ఇప్పుడు మన తెలంగాణ లిక్కర్లో బాగా డెవలప్ అయింది కాబట్టి బాగా కాంపిటీషన్ ఎక్కువైంది. అప్పుడు అంతగా లేదు, అప్పుడు మాకు ఇప్పించారు. సో 16లో మేము ఓపెన్ చేసామండి, లిక్కర్ లైసెన్స్ వచ్చింది. ఓపెన్ చేస్తే కరెక్ట్ 6 మంత్స్ కరెక్ట్గా నడుపుకుంటున్నాము, పర్లేదు. ఇక కొద్దిగా చేసే టైంలో ఆ డ్రగ్స్ కేసు అప్పుడు వచ్చింది కదా, మీకు ఐడియా ఉంటుంది, అరుణ్ సబ్రవాల్ సార్ గారు సినిమా వారని. సో అందరికీ వాళ్ళు మన అన్ని హోటల్స్ని చూపించడము, తర్వాత అందరికీ నోటీసులు ఇవ్వడము సినిమా వాళ్ళకు జరిగింది. ఆ క్రమంలో రానా గారు కూడా దాంట్లో ఉన్నారని న్యూస్ వచ్చింది. ఆ రానా గారు అందులో ఉండడానికి మా హోటల్కు దానికి ఏం సంబంధం లేదు. సో అప్పుడు సురేష్ బాబు గారు మాకు కాల్ చేసి, లేదండి ఇట్లా మీ హోటల్ టీవీలో కనబడ్డది, మా హోటలు మాకు చాలా మంచి పేరు ఉంది, మేము దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. సార్ నా హోటలే కాదు, అన్ని 100 హోటల్ చూపించారు, దానికి అమ్మడానికి ఎంత సార్, మేము లీజ్ తీసుకున్నాం కదా దీని ఆల్రెడీ చెప్పాము. తను అప్పుడు లేదు మేము అమ్ముతాము, లేదంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అన్నాడు. నిన్న సార్ ఇప్పుడు 10-12 కోట్లు పెట్టి నేను దీన్ని హోటల్ పెట్టాము, మాకు ఇంకా ఇప్పుడే వర్కౌట్ కాలేదు, మాకు యాజ్ ఫర్ ఇంకా లీజ్ టైం ఉంది కాబట్టి కొద్దిగా మీరు వెయిట్ చేయాలంటే తను వినకుండా కావాలి అన్నాడండి. ఇంకా అప్పుడు తప్పని పరిస్థితిలో మేము ఏం చేసామంటే, ఇది డిస్మెంటల్ చేసాం, తప్పని పరిస్థితిలో ఏం చేసామంటే ఇంకా అంటే మాకు ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటండి, ఒకటి అర్థంతో ప్రాపర్టీ కొనుక్కోవాలి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఖాళీ చేస్తే 10 కోట్లు నష్టం, ఉంచుకుంటే 130 కోట్లు నష్టం అన్నట్టుగా. సరే ఏం చేయాలో అర్థం కాక మేము ఏం చేసాం, తను కాంటాక్ట్ చేసి మరి తీసుకుందామండి అన్నాను. అప్పుడు తను 120,000 రూపాయలు గజారని చెప్పాడండి పర్ యార్డ్, రెండు ప్రాపర్టీలు కలిసి 2,200 గజాలు ఉంటుంది అది సుమారుగా చెప్పాడు. చెప్పిన తర్వాత మేము సరే మాటల్లో, ఇప్పుడు మామూలుగా ఎవరన్నా కూడా ఏంటండి ఏది తీసుకున్నా కూడా కొద్దిగా చేస్తాం కాబట్టి 110,000 అడగడం జరిగింది. జరిగిన తర్వాత తను అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేశాడండి, ఎవ్రీ 15 డేస్కో 1 మంత్కో తనకు ఫ్రీ ఉన్నప్పుడు పిలవడము. ఇప్పుడు ఏంటి నందకుమార్ ఏంటి ఇప్పుడు పరిస్థితి, 130, 140, 150, 160 ఇలా తన రేటు 220,000కి వెళ్ళిపోయిందండి. మేము ప్రతిసారి వెళ్ళడము, సార్ మేము రెడీ ఉన్నాం సార్ అని చెప్పడము, లేదమ్మా ఇప్పుడు ఇంకా మార్కెట్ కొద్దిగా పెరిగింది అనడము, అలా 2 టైమ్స్ మేము డబ్బులు తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినా కూడా తను నేను లేదు, మళ్ళీ చెప్తాను, ఇంట్లో మాట్లాడి చెప్తాను, ఫ్యామిలీతో మాట్లాడి చెప్తాను, బ్రదర్తో మాట్లాడి చెప్తాను అని చెప్పి పెండింగ్ పెట్టడం. సో ఆ విధంగా ఒక 1 ఇయర్ మొత్తం చేసినప్పుడు మా లిక్కర్ లైసెన్స్ పోయిందండి, లిక్కర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే లీజ్ ఇవ్వకుండా లిక్కర్ లైసెన్స్ ఉంటుంది కదా. సో అటు ఫైనల్లీ 2018లో మేము దీనిపైన
ఒక అవగాహనకు వచ్చి ఇద్దరం కూర్చొని లేస్తారు ఈ రేటు తీసుకుందామని చెప్పి 180,000 రూపాయలు గజంతో ఫిక్స్ అయిందండి ఈ రెండు ప్రాపర్టీలు. 180,000 రూపాయలు ఫిక్స్ అయిన ప్రాపర్టీని సరే కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఓకే అన్నాడు. అప్పుడు నేను ఏం చేశాను, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళాను. సరే సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేయండి సార్ అంటే మళ్ళీ ఏం పెట్టాడు, లేదు లేదు నేను ఒకటే ప్రాపర్టీ ఇస్తాను రెండో ప్రాపర్టీ ఇవ్వను. సరే మనం మొన్న వరకు మాట్లాడుకున్నప్పుడు ఇస్తాను కదా సార్ అంటే, లేదు లేదు ఈ ఫస్ట్ మీరు నా ప్రాపర్టీ కొనుక్కోండి మా బ్రదర్ ప్రాపర్టీ తర్వాత ఇస్తాను అన్నాడు. సరే సార్ ఓకే, మరి నేను అన్నాను రెండు ప్రాపర్టీలు ఇస్తేనే సెట్ అవుతుంది సార్ నాకు, ఎందుకంటే రెక్టాంగిల్ వస్తుంది కదండి, లేదంటే ఇలా పొడుగు వస్తే ఈ సెట్ కాదన్నప్పుడు తను రెండు ప్రాపర్టీలు కూడా ఫస్ట్ అయితే ఈ ప్రాపర్టీ తీసుకోండి మా బ్రదర్తో నేను మీకు లీజ్ అగ్రిమెంట్ లీజ్ ఇస్తాను, ఈ 3-4 సంవత్సరాల్లో మనం ఎప్పుడన్నా కూడా జాయింట్ డెవలప్మెంట్ చేసుకుందాము, లేదంటే నేను మీకే అమ్ముతాను అన్నాడు. నేను సార్ ఈ 1.5 ఇయర్ మాకున్న మీతో ఉన్న ఎక్స్పీరియన్స్తో మీ మాటలు నమ్మడం నాకు కాదు సార్, మీరు ఏదున్నా కూడా పేపర్ పెన్నుతో పెట్టి మీరు ఎంఓఈ కానీ ఏదైనా ఇంటర్ అయితే నేను తీసుకుంటాను అన్నప్పుడు తను ఒప్పుకొని ఒక ప్రాపర్టీ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఓకే, 3 కోట్ల రూపాయలు తీసుకుని సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇంకొక ప్రాపర్టీ సేమ్ హీరో వెంకటేష్ గారితో నేను మీ బ్రదర్తో కూడా మాట్లాడి ఏంటంటే హీరో వెంకటేష్ గారు వచ్చి లేదండి యూఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పి లీజ్ ఎంటర్ అయ్యారు. తర్వాత మరలా నాకు ఎంఓఈ కూడా ఇచ్చారండి. మేము ఏదైతే మాట్లాడుకున్నామో నేను నీకే అమ్ముతాను వేరే వాళ్ళకి అమ్మని దీనిలో నేను చూపిస్తానండి మీకు అన్ని పేపర్లు ఇస్తాను. ఎంఓఈ ఉంది, లీజులున్నాయి, 2014లో లీజ్ ఉంది, 2016లో లీజ్ ఉంది, 2018లో కూడా లీజ్ ఉంది, లీజ్ ఉంది, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది. ఓకే, తర్వాత ఎంఓఈ కూడా ఉంది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత తను 2018 నవంబర్లో మాకు అమ్మాడండి. అమ్మిన తర్వాత ఒక 1 వీక్ లోపలనే మళ్ళీ ఎవరు వచ్చి 2 లక్షలు చెప్పారు. మళ్ళీ మనసు మారిపోయింది, మనసు మారిపోయి నా అగ్రిమెంట్ ఇచ్చింది, నా లీజ్ ఇచ్చారు, అన్ని ఇచ్చింది పక్కన పెట్టేసి తను ఇంకో అగ్రిమెంట్, ఎందుకంటే వాళ్ళు నేను 3 కోట్లు ఇస్తాను వాళ్ళు 6 కోట్లు ఇస్తాను కదండి, నేను 1.80 అంటే వాళ్ళు 2 లక్షలు అన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు నేను ఏం చేయాలి సార్? అప్పుడు వాళ్ళు మామూలుగా పొలిటికల్ లీడర్స్ వచ్చి బాబు నువ్వు ఖాళీ చేసి అన్నారు. అదేం సార్, నేను ఇక్కడ 2014 నుంచి ఉంటున్నాను, నేను నాకు కూడా అగ్రిమెంట్ ఉంది ఇందులో, లీజ్ ఉంది నాకు అని చెప్పడంతో వాళ్ళు లేదు నాకు మీ లీజ్ చూపియండి మీ అగ్రిమెంట్ చూపియండి నా పేపర్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ దగ్గర నా పేపర్ నేను తీసుకున్నానండి. తీసుకొని వీటిని ఇమీడియట్గా నేను సిటీ సివిల్ కోర్ట్కి వెళ్ళాను. వెళ్ళి ఈ మొత్తం పేపర్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు 2 ప్రాపర్టీలు నాకు 2018లో డిసెంబర్లో అనుకుంటా, నవంబర్లో అగ్రిమెంట్ అయింది, డిసెంబర్లో నాట్ టు ఎలినేట్ అంటే సురేష్ బాబు గారి ప్రాపర్టీ అమ్మడానికి వీల్లేదు, నువ్వు 2 అగ్రిమెంట్లు చేశావు ఆల్రెడీ లీజ్ ఉన్న తర్వాత, ఇంకో ప్రాపర్టీలో నాట్ టు ఇంటర్ఫేర్ అంటే దీంట్లో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వెంకటేష్ గారికి ఆర్డర్ చేయడం జరిగిందండి. ఇక అక్కడ 2019 నుంచి తను ఇంకా ఎలా వీళ్ళని బయటికి పంపించాలి, ఎలా ఈ ప్రాపర్టీ సొంతం చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఉన్నాడండి. మేము అప్పటికి ఆ ఎవ్రీ మంత్ రెంట్ మేము కోర్టులో కట్టడం జరుగుతుందండి, ఏదైతే ఒప్పుకున్నామో జమ చేస్తున్నాం సార్ లేదు సార్ ఇలా కాదని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది. మధ్యవర్తులు ఎంతోమంది వచ్చారు మాట్లాడారు, ఎప్పుడు వచ్చినా కూడా సార్ అతడు 2 లక్షలంటే 2.20 అంటాడు, 2.20 అంటే మళ్ళీ 2020-21 కూడా 2-3 సార్లు ట్రై చేసామండి, అతడు మాత్రం ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండడు. అందుబాటులో అంటే రేటు మేము 2.50 అన్నాం అనుకోండి, తను 3 అంటాడు, 3 అంటే 3.5 అంటాడు. సో ఈ విధంగా దాన్ని పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఆ ప్రాపర్టీ ఇప్పటికీ సరే ఆయన పక్షంలో సరే ఇవి 2020లో వాళ్ళు మా పైన 2 ఎవిక్షన్ సూట్ చేశారండి, 21లో అది నా ఫేవర్గా ఆర్డర్ వచ్చింది, వాళ్ళకి ఫేవర్ ఇవ్వలే, అన్ని విధాలు ట్రై చేశారు, అడ్వకేషన్ చేంజ్ చేశారు, ఇంక ఎన్నో విధాలుగా మేనేజ్ చేద్దామని ట్రై చేశారు, కానీ వాళ్ళకు న్యాయమే ఉంటుంది కాబట్టి నా ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఇంకా తను డైజెషన్ చేసుకోలేకపోయాడు, చేసుకోలేకుంటే ఎలా నందుని ఎలగొట్టాలని చెప్పి ఈ జిహెచ్ఎంసి ఫుడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ వీళ్ళకి కంప్లీట్ చేయడం ఎలా అక్కడిని తీసేయాలని చెప్పి అప్పటికి కూడా నేను అన్ని తను ఏది చేసినా దానికి నేను చెక్ పెట్టుకుంటూ నేను ముందుకెళ్ళడం జరిగిందండి. 2022లో తన నా మీద వెంకటేష్ గారు సురేష్ బాబు గారు జిహెచ్ఎంసి కంప్లీట్ ఇస్తే ఆల్రెడీ జిహెచ్ఆర్ఏ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకోవడం జరిగిందండి. అంటే ఆల్రెడీ 2019 నుంచి 2018 నుంచే నాకు ఆర్డర్స్ ఉన్నాయి లోయర్ కోర్టులో. 2022లో నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను, ఈ ప్రాపర్టీని డిస్టర్బ్ చేయొద్దు, వీళ్ళు ఆల్రెడీ దీంట్లో 2 సంవత్సరాలు చుట్టున్నారు కాబట్టి రెంటర్ కడుతున్నారు కాబట్టి ఇంటర్ఫేర్ కావద్దని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. అయితే ఇక్కడ నా ఫామ్ హౌస్ కేసు జరిగింది, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు జరిగింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు అసలు నా హోటల్కు ఏం సంబంధం అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదండి. నేను అడుగుతున్నా ఏంటంటే
అసలు సరే ఫామ్ హౌస్ కేసు అయింది, నందకుమారు చేశాడా చేయలేదా, బాధితుడా నిందితుడా, అసలు మొత్తం నందకుమారే కుట్ర పడినారా లేకుంటే ఇంకెవరైనా కుట్ర పడినారా, అసలు ఎమ్మెల్యేల పాత్ర ఏది, అసలు ఎవరెవరి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు రేపు వచ్చే సిబిఐయా సిట్టా ఏ దాంట్లో బయటకు వస్తుంది. కానీ దానికి నా హోటల్కి ఏం సంబంధం, నా వ్యాపారం చేసుకుంటున్నాను, దానిపైన ఒక 100 ఫ్యామిలీస్ బతుకుతున్నారు, 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, ఈ చేస్తున్న క్రమంలో నన్ను సరే జైలుకు పంపించడం జరిగింది. మీకు కూడా తెలుసు ఆ జైలుకి ఎలా పంపించారు, అక్కడ ఎలాంటి లేకున్నా కూడా లోయర్ కోర్టు నన్ను రిలీజ్ చేసింది. తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టు జరగడం జరిగింది, హైకోర్టు నుంచి నన్ను పంపిస్తే నేను కోర్టును గౌరవించి నేను జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాను. నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాను నేను ఉన్నప్పుడు నవంబర్ 11వ తారీఖు నాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. అది 12వ తారీఖు రోజు సిట్ అధికారులు నా ఇల్లు, మా ఇక్కడ మా చేతులపల్లో మా ఫాదర్ మదర్ ఉంటారు, మేము జుబ్లీస్ ఉంటాం, ఆ ఇల్లు ఈ ఇల్లు మా అక్కిల్లు మా బావిల్లు మా చుట్టాల ఇల్లు అందరిది సెర్చ్ చేసి వారు నా సీసీ కెమెరాలు, హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, కంప్యూటర్లు సీసీ కెమెరాలు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే 12వ తారీఖు తీసుకెళ్ళిపోయారు. 13వ తారీఖు సండే రోజు, అది సండే రోజు పొద్దున్నే జిహెచ్ఎంసీ వాళ్ళు బుల్డోజర్లు తీసుకొని రావడం డైరెక్ట్గా. సండే రోజు బుల్డోజర్లు తీసుకొచ్చి నా హోటల్ని, అసలు ఇప్పుడు మేము అక్కడ ఎన్నో పెట్టామండి, ఇక్కడ చూడండి ఇదిగోండి మంచి ఫారెన్ లాగా, ఫారెన్ లాగా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ అవుట్లెట్ పెట్టాము, ఇక్కడ ఇప్పుడు గడ్జెట్ స్టూడియో డక్కన్ కిచెన్ అన్ని పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఇదిగోండి కంప్లీట్గా ఈ గడ్జెట్ స్టూడియో ఇవన్నీ ఉంటే అసలు నేనేమంటానండి, కూలగొట్టండి, కూలగొట్టారు, కూలగొట్టాలి, మండే కూలగొట్టండి, నా సామాన్ తీసుకుంటారు కదా అట్లీస్ట్, నా ఇది ఉంది మీకు ఇల్లీగల్ చేశారని ఉంది. ఇదిగోండి బుల్డోజర్ పాలిటిక్స్ అని మా వైఫ్ మా బాబు, ఇదిగోండి మొత్తం పోలీసు వాళ్ళు జూబ్లీహిల్స్ బంజారియాల్స్ మొత్తం అక్కడే, ఎందుకు వాళ్ళకి సహకరించడానికి, హీరో వెంకటేష్ కు సురేష్ బాబు సహకరించడానికి. అంటే కోర్టు తీర్పులు ఇవన్నీ అక్కర్లేదా, కోర్టు ఎక్కడున్నాయండి, తెలంగాణ కోర్టు ఉందండి, నాకైతే ఇప్పుడు కోర్టు అసలు వాళ్ళకి కోర్టు అంటే ఇదే లేదు కదండి. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే 2020లో మా ఫేవర్ ఆర్డర్ వచ్చింది కదా, రెండు అగ్రిమెంట్ చేశాను ఉన్నప్పుడు ఈ కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించి కొడుకు పేరు మీద రీసైన్ చేశాడు, అది చెప్పడం మర్చిపోయాను, కొడుకు పేరు రీసైన్ చేశాడు సురేష్ బాబు. కోర్టు తప్పు పట్టింది, అసలు కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు నాట్టు వెళ్ళినట్టు మీరు ఎట్లా రిజిస్టర్ చేశారు అన్నది, అది కోర్టు రిజిస్టర్ చేశారు. నాకేమో 18 కోట్లకు అమ్ముతాడండి, ఇంకోరికేమో 20 కోట్లకు అమ్ముతాడు, ఇక్కడ కూడా తన కొడుకుకేమో 9 కోట్లకు అమ్ముతాడు, ఇంటర్నల్ సెల్ చేశాడు, 9 కోట్లు తండ్రి కొడుకు ఇచ్చినట్టు తండ్రి తీసుకున్నట్టు. అంటే మేము అడిగారు, అంటే నన్నే కాదు గవర్నమెంట్ కూడా మోసం చేస్తున్నాడు, అంటే స్టాంప్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ మోసం చేసినట్టు కదా, మోసం చేశారు, మోసం చేసి ఇవన్నీ చేసిన తర్వాత 22లో ఈ పొద్దున్నే 11 గంటలకు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి డిస్మెంటర్ మొదలు పెట్టారండి. డిస్మెంటర్ మొదలు పెట్టినప్పుడు నేను లేను, మా వైఫ్ మా బాబు కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చారు. కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కోర్టు ఆర్డర్ చూపించారు. మీరు జైల్లో ఉన్నారు? నేను జైల్లో ఉన్నా. కోర్టు ఆర్డర్ చూపించినా కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వాళ్ళు తోసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోరండి, కంప్లైంట్ తీసుకోరు, కంప్యూటర్ పనిచేయట్లేదంట, మా సార్ లేడని చెప్తారు, ఇలాంటివి చెప్పి పంపించారు. నా అక్కడ దౌర్జన్యంగా నా కారు ఉంటే బయటికి తోసేసి. అయితే ఇక్కడ ఏంటండి, ఈ యొక్క వర్షన్ ఏంటంటే 2 గంటల వరకు 3 గంటల వరకు జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు మన మీడియా మిత్రులంతా అసలు కోర్టు ఆర్డర్ ఉండగా మీరు ఎలా కొడుతున్నారని చెప్పే వరకు వాళ్ళు ఏసీబీ గారు డీసీ గారు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఒరిజినల్ స్టోరీ స్టార్ట్ అయిందండి. ఇక్కడ అప్పుడు ఒక 4-5 గంటల సమయంలో ఇక సుమారుగా ఒక 100 మంది బౌన్సర్లు 50 మంది గుండాలు మొత్తం దిగారు. దిగి అక్కడ ఇంకా మొత్తం అసలు మొత్తం అంటే ఇలా మొత్తం కట్టగట్టేసి అక్కడ లోపల ఎవరికి మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళని కొట్టారండి. V6లో 7 అని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు కొట్టారు, తీసుకుంటుంటే విజువల్ తీసుకుంటుంటే. ఒక్క విజువల్ తీసుకోకుండా, మరి తీసుకున్నారా మరి బయటికి రాలేవు, ఒక్క విజువల్ తీసుకోకుండా కంప్లీట్గా అక్కడే టాస్క్ ఫోర్స్ అనేటి విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వాళ్ళు అక్కడే, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు అక్కడే, టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉండి డిస్మెంటల్ చేసుకోండి అని చెప్పి డిస్మెంటల్ చేయించేసి అక్కడ నుంచి ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు పెట్టుకున్నా కానీ నా పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో కూర్చోబెట్టి వాళ్ళు కంప్లీట్గా కేసులు పెట్టడం మొదలుపెట్టారు. రైట్, ఇప్పుడు ఇప్పుడు మీ డిమాండ్ ఏంటన్నా? నా డిమాండ్ ఏదన్నా, ఇప్పుడు ఈ నేనేమడుతున్నానంటే నా యొక్క నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు తీసుకెళ్లిన తర్వాత
హైలైట్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు కాదండి, నా ఫ్రెండ్స్ని నా పార్ట్నర్స్తో టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి అందరితో కేసు రిజిస్టర్ చేసి పంపిస్తాము, లేకుంటే లేదని చెప్పి కేసులు పెట్టారు. రాధాకిషన్ రావు కదా, రాధాకిషన్ కేసీఆర్ పెట్టిన రాధాకిషన్ రావు ఎంత దుర్మార్గుడో చూడరు. టాస్క్ ఫోర్స్ లో కూర్చొని ఇక్కడ ఎవడైతే పేదవాడు ఉంటాడో మొత్తం ఈ సినిమా ప్రముఖులకు హీరోలకు, ముఖ్యమంత్రి గారు, ఈ నాగార్జున వీళ్ళంతా వచ్చి కలిసిపోతున్నారు కదా, తస్మాత్ జాగ్రత్త వీళ్ళతోటి. ఇదంతా ఒకటే ముఠా. గతంలో కేసీఆర్కి, ఇప్పటికి కూడా కేటీ రామారావుకు జోక్తూనే ఉన్నారు వాళ్ళు. ఈ రకంగా లీజులను గౌరవించరు, కోర్టులను గౌరవించరు, దేనికి గౌరవించరు, మళ్ళా సినిమాలలో నీతులు చెప్పమంటే ఇంత పొడుగు డైలాగులు చెప్తా ఉంటారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటనా? అలా ఏం లేదు అంటే, ఇప్పుడు నేను ఏమంటానంటే, ఈ లోయర్ కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత, హైకోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత వీళ్ళు డిస్మెంటల్ చేయడానికి కారణం ఏంటి, దీని వెనుక ఏం జరిగింది, ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళకు డిస్మెంటల్ చేయమంటే? పుస్తకంగానే చేయరు కదా. ఒక దీంట్లో ఒక ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ ఉన్నాడంట. ఆ ఎమ్మెల్యే పేరు నేను కరెక్ట్ తెలుసుకొని చెప్తాను, మనకు ఎందుకంటే ఆధారం లేనప్పుడు చెప్పొద్దు. ఒక ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ ఉన్నాడంట. అతడు తీసుకెళ్లి కిసి వీళ్ళకి ఎవరిని కల్పించాడు, ఏం జరిగింది అక్కడ, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు అంత అటౌట్ గా ఉరికొచ్చి బుల్డర్తో కొట్టడానికి అవసరం ఏమొచ్చింది? సండే సండే రోజు సెలవు దినం రోజు సెలవు దినం అయితే ఏమైందండి, హైకోర్టులో కంటెంప్ట్ ఫైల్ చేస్తే జస్టిస్ కనిగంటి లలిత గారు మేడం గారు దీన్ని చాలా సీరియస్ తీసుకొని వాళ్ళని శిక్షిస్తారని చెప్పి జిహెచ్ఎంసీ కమిషన్ని, జోనల్ కమిషన్ని, డీసీని మొత్తం హైకోర్టు పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళని అడిగింది, ఏంటయ్యా పేదవాడికి ఒక న్యాయమో పెద్దవాడికి ఒక న్యాయమా, అసలు సండే రోజు నువ్వు ఎన్ని డిస్మెంటల్ చేశావు, ఎందుకు చేశావు అని అడిగితే అపాలజీస్ వినడం అంటారు. అంటే అపాలజీస్ అంటే అయిపోతుంది అండి మా బతుకు. అంటే మేము కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు సింపుల్గా వచ్చి అపాలజీస్ అని చెప్తే అయిపోతుందా? అసలు నీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకు డిస్మెంటల్ చేశావు, ఇది కాన్స్పిరసీకి మొత్తం నా మీద ఎందుకు కేసులు పెట్టారు, రాజేంద్రనగర్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి, ఎస్సీ ఎస్టీ కేసు నా భార్య మీద అన్ని పెడతారు. ఈ రాధాకిషన్ రావు అని హైలైట్ ఏంటంటే అండి, డ్రగ్స్ కేసు, డ్రగ్స్ అనేది నాకు సంబంధమే లేదు. అసలు డ్రగ్ వాడు ఎవడో గోవాలు ఎవడో చెప్తే వాడికి నాకు లింక్ పెట్టారు. అంటే ఏంటి అంటే ఏం చేద్దామని అంటే పీడియాక్స్ రెడీ చేశారు, నందకుమార్ బయటికి రాకూడదు, నందకుమార్ లోపలే ఉండాలి, పని చేసుకున్నారు వీళ్ళు చెప్పారు. అంటే ఎవరో చెప్పారు పెద్ద మనుషులు, అయ్యా నందకుమార్ ఇప్పుడు రారు 1 ఇయర్ వరకు, మీరు మొత్తం ఖాళీ చేయించేసేయండి రాత్రి, వాడు రాడు, కోర్టు కట్టేడు కాడు, ఇంకా నీ ఆర్డర్ నీ ప్రాపర్టీకి వచ్చేసింది కదా. అంటే ఈ పెద్ద మనుషులు అయితే సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్నారో, ఈ సెలబ్రిటీసీలు ఇలాంటి పనులు చేయడం, అంటే 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి. నేనేమంటలే నాకు వాళ్ళ ఆస్తి ఏం అవసరం లేదు. నేనేమడుతున్నా అంటే, నాకు నేను కొనుక్కున్న వస్తువుని నాకు ఎందుకు అమ్మరు? నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు ఇవ్వరు? ఇది అంటే రేటు పెరుగుతా తగ్గుతుందండి. ఇప్పుడు 100 ఎకరాలు కొల్లూరులో ఉన్నారు, వటిరావులపల్లిలో ఉన్నారు, దాంట్లో దానిపైన కూడా మీరు తప్పకుండా విచారణలో 30 ఎకరాల గురించి విచారించండి. ఏం జరిగింది లాస్ట్, ఎందుకు ఆ జియో ఇమీడియట్ గా చేంజ్ అయింది? కానమెట్లో హీరో వెంకటేష్ గారికి, రాఘవేంద్ర గారికి లాస్ట్ టైం వచ్చింది అనుకుంటా కదా, దాని మీద విచారించండి. వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళకి ఎవరిచ్చారు విచారించండి. విచారించి నేను నా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు, నా ఫోన్ ట్యాపింగ్ ఎలా అయింది, నా వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయంటే ఎందుకు నా ఫోన్ ట్యాపింగ్ అయింది, అసలు రాధాకిషన్ రావు గారు, ఖలీల్ పాషా గారికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ అధికారికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, దీనిపైన సమగ్రమైన విచారం జరపాలి. ఇంకొకటి ఏమైంది, నాకు కొద్దిగా ఇప్పుడు ఈ నేను ఈ 1 వీక్ నుంచి బయటకు వస్తున్నా కదా, ఈ 1 ఇయర్ నుంచి మాట్లాడలేదు, నాకు థ్రెటనింగ్ కాల్స్ రావడం మొదలుపెట్టినాయండి, నువ్వు వెళ్ళి ఎవరి పేరు చెప్పినా ఇట్లా ఇట్లా అట్లా చంపేస్తావు అదని చెప్పి. మరి అది ఏ విధంగా నేను కాపాడుకోవాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మేము ఉన్నాం భాయ్ సాబ్, థ్యాంక్ యూ, బాధపడకు, థ్యాంక్ యూ. ఏం కాదు, న్యాయం అందరికి ఒకేలాగా ఉండాలా? గతంలో కేసీఆర్ పరిపాలనలో లేకపోతే ఈ దుర్మార్గులు ఉన్నటువంటి టైంలో అన్యాయమే గెలిచింది, అన్యాయాన్ని ఏదో ఒక న్యాయాన్ని జైల్లో బంధించి అన్యాయం అరాచకం చేసింది. ఈ పరిస్థితులు ఈ పరిపాలనలు అట్లా ఉండయి. ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగితే 100% మీకు అండగా నిలబడతారు, ప్రభుత్వం కూడా మాలాంటి వాళ్ళ గురించి నిలబడతారు. విచారించండి దీన్ని, అంటే తప్పకుండా నేను చెప్పిన పాయింట్స్. మేము అదే పనిలో ఉన్నాము, మేము అదే పనిలో ఉన్నాము. తువ్వే కార్యక్రమం మా పని ఏం లేదు, మాది అదే రోజు తెల్లారి అయితే అదే పని. కాబట్టి నేను, మీరు మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చినారు ఆ కేసు తర్వాత. వాస్తవానికి మా ఇంట్రెస్ట్ మొయినాబాద్ కేసు ఉండే, ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే దీనికి ఇది ఇంటర్లింక్ అయిందన్న విషయం తర్వాత అర్థం. మొయినాబాద్ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఇంకా విషయాలన్నీ చెప్పలేకపోతున్నాను, మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వస్తాను, మళ్ళీ అన్న విషయాలు చెప్తాను. కానీ అంతలోపు మాత్రం నాకు ఈ విషయంలో మీ సహకారం చెందించాలి, ఎందుకంటే తప్పకుండా ఎలాంటి సపోర్ట్ లేదండి, తప్పకుండా మీ సపోర్ట్ లేదని అనుకోవద్దు, సపోర్ట్ లేదని అనుకోవద్దు. 100% నీ వైపు మంచి ఉంటే మేము నిలబడతాం 100%. నా భద్రత గురించి కూడా ఒకసారి, ఏం నీ భద్రతకి ఏమైంది, ప్రభుత్వమే నీ భద్రత చూస్తా ఉంది. అంటే కొద్దిగా ఇప్పుడు భయపడాల్సింది దొంగలు, నువ్వు కాదు.
దొంగలు భయపడాలి నువ్వు కాదు ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను ధర్మం గురించి న్యాయం గురించి కొట్లాడుతున్నప్పుడు నాకు ఎలాంటి నువ్వు వీడికి వచ్చిన వెంటనే కథం భద్రతా వలయంలో ఉన్నట్టు లెక్క. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ప్లీజ్ కూర్చోండి. రైట్గా అది వ్యవహారం. హీరో వెంకటేష్ వాళ్ళ అన్న ఆడినటువంటి డ్రామా తోటి మొయినాబాద్ కేసు వరకు లింకప్ అయింది ఈ వ్యవహారం అంతా.